నాగచూర్య కథానాయకుడిగా ఎన్ని సినిమాల్లో నటించినా కూడా అతనికి హీరోగా గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం ఊహలు గుసగుసలాడే. ఇక ఈ చిత్రం ద్వారానే అతనికి ఒక మంచి పేరు దక్కింది. అందుకే ఆ సినిమా అన్న, ఆ సినిమా డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ అన్న నాగచూర్యకి విశేషమైన రెస్పెక్ట్. ఇక ఈ రెస్పెక్ట్ తోనే నారా రోహిత్ తో కలిసి జో అచ్యుతానంద సినిమాలో నటించాడు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినప్పటికీ అవసరాలతో ఉన్న బంధం మాత్రం పాడవలేదు. ఆ అనుబంధంతోనే అవసరాల దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడు నాగచూర్య. ఊహలు గుసగుసలాడే తరహాలోనే ఓ క్లీన్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మునుపటి రెండు చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, స్టార్ క్యాస్ట్ ఎవరు అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. శౌర్య ప్రస్తుతం తన్నబడే పనిలో ఉన్నాడు. మనోడు ఒక షేప్ కి రాగానే ప్రాజెక్ట్ మొదలవుతుందని తెలుస్తుంది.